मीडिया मित्रुलकु नमस्कार तेलियजेस्तू इवल्ला ई प्रेस कॉन्फ्रेंस नी तेलंगाणा उद्यम नेता माजी मंत्रिवर्यलु बीजेपी राष्ट्र नायकुलु डाक्टर ए चंद्रशेखर गारु ई मीडिया उद्देशिंची प्रसंगिस्तारु। मीडिया मित्रुलकु अंदरिकी नमस्कारं। ఈరోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశం నిన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వికారాబాద్ పర్యటన సందర్భంగా మీతో మాట్లాడాలని చెప్పేసి మీతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం। అదే విధంగా నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు వికారాబాద్ పర్యటనకు వచ్చిండ్రో ఎన్నికల్లో వచ్చిన తర్వాత వికారాబాద్ గురించి ఆలోచననే లేకుండా మళ్ళీ ఈ రోజు వికారాబాద్కు రావడం జరిగింది। 4 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా వికారాబాద్కు వస్తున్నారు అంటే వికారాబాద్ ప్రజలు పార్టిక్యులర్ గా వికారాబాద్ నియోజకవర్గం దళిత నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అదే కాకుండా వికారాబాద్ జిల్లా అంతా కూడా పేదరికంతో ఉన్న జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తే డెఫినెట్ గా మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు నిధులు ఇస్తారని చెప్పేసి అనేక మంది ఊహించినారు। కానీ ముఖ్యమంత్రి గారు కేవలం పాత కలెక్టర్ ఆఫీస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ కు కొబ్బరికాయ కొట్టి క్లోజ్ చేసేసుకున్నారు। అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, ఈ ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులందరూ కూడా ఆలోచన చేయాలి, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఉండాలి, ఏ పార్టీ ఏం చేసింది, నేనేం బీకేసినా అని చెప్పేసి చాలా స్పష్టంగా మా ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులకందరికీ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు। డెఫినెట్ గా నీ యొక్క రిక్వెస్ట్ ఏదైతే బుద్ధిజీవులకు ఆలోచన చేయమన్నారో నీకంటే మొదలే వికారాబాద్ ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులందరూ కూడా ఆలోచన చేసినారు, నీవేం చేసినావు ఈ 8 సంవత్సరాల నుండి అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। అయితే ఒక మాట ఏందంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మతిభ్రమించిన మాటలు మాట్లాడిండు। అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం మీకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది ఏందంటే గారి ఇంట్లో 24 అవర్స్ ఉండే ఒక స్నేహితుడు ఉన్నాడు నాకు, అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదో అట్లా సందర్భం వచ్చినప్పుడు చెప్తా ఉంటాడు। ఈ మధ్య కాలంలో చాలా ఫ్రీక్వెంట్ గా కేసీఆర్ ను డాక్టర్స్ వారానికి ఒకసారి వారానికి రెండు సార్లు పరీక్షలు చేస్తున్నారంట। ఎందుకొరకంటే ఆయన బీపీ లో అదే విధంగా బిహేవియర్ లో చాలా వేరియేషన్ ఉంటున్నది అని చెప్పేసి, ఎందుకు వేరియేషన్ ఉన్నదనే దాంట్లో సీనియర్ డాక్టర్లకు కూడా అర్థమైతలేదంట। ఒకసారి బీపీ రేజ్ అయిపోతుంది, ఒకసారి లో అయిపోతుంది, తర్వాత ఒక్కొక్కసారి గుండె కొట్టుకుంటున్నది, గుండె స్లో అయిపోతున్నది, ఈ రకంగా అవుతున్నందుకు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఆలోచన చేసి దీన్ని అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పేసి రీసెంట్గా ఈయనకు ఆల్ 24 అవర్స్ దగ్గర ఒక జూనియర్ డాక్టర్ను పెట్టి అబ్జర్వ్ చేయాలని చెప్పేసి పెట్టినారంట। అంటే ఆ విషయం నాకు తెలిసిన విషయం మీకు చెప్తా ఉన్నా, ఆ జూనియర్ డాక్టరు గంట గంట అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది। ఆ అబ్జర్వేషన్లో ఆయన ఎదురుగా ఉన్న టీవీలో ఎప్పుడైతే కాషాయ జెండా కనబడుతుందో ఎప్పుడైతే బీజేపీ జెండా కనబడంగానే రయ్యమని రేజ్ అయిపోతుందంట బీపీ। సరే అదే చూసారు, జెండా చూస్తే భయమవుతున్నట్టున్నది అందుకే రేజ్ అవుతున్నదని, దాని తర్వాత రెండోది ఎక్కడ విపరీతంగా భయపడుతున్నానంటే బండి సంజయ్ గారి పాదయాత్రలో బండి సంజయ్ గారి ముఖం చూడంగానే కూడా ఆయనకు విపరీతంగా బీపీ రేజ్ అవుతుందంట। బీపీ రేజ్ అయ్యడమే కాకుండా బండి సంజయ్ గారిని చూసినప్పుడు ఆ టీవీలో కనబడ్డప్పుడు ఆయన గుండెదడ కూడా విపరీతంగా స్పీడ్ అయిపోతున్నది అనే విషయం మనకు తెలిసింది। అయితే మనకు ఒక విషయం ఏంటంటే ఆ విధంగా ఆయనకు ఈరోజు ఇట్లా ఆయన హెల్త్ అంతా కూడా పాడైపోయిన పరిస్థితులలో ఉన్నాడు, ఆ పాడైపోయిన పరిస్థితులలో వికారాబాద్కు వచ్చిండు।
వికారాబాద్ కు వచ్చి ఒక మాట మాట్లాడింది ఏంటంటే నా నేను అన్ని వీక్ పాడేసిన మొత్తం చెప్పిన అన్ని చేసేసేసిన ఉద్యమంలో అనేక మంది ఇక్కడ వికారాబాద్ నుండే ఉద్యమం స్టార్ట్ అయ్యింది ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ కూడా చేసేసిన ఒకటే ఒక హామీ నా మీ అందరి కోరిక ఒకటి మిగిలిపోయింది అన్నాడు అది ఏందిరా అంటే మీకు కృష్ణా నీళ్ళు ఇవ్వడము నేను చేయలేకపోయినా కానీ ఈ రోజు ఎవరైతే కృష్ణా నీళ్ళు అడుగుతున్నారో కృష్ణా నీళ్ళు అడిగే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు అదే విధంగా ఒక సీనియర్ సన్నాసి అంటే నేను మేము పోయి ప్రధానమంత్రి దగ్గర తీసుకురావాలంట ప్రధానమంత్రి దగ్గర మా ప్రెసిడెంట్ ఒక జిల్లా ప్రెసిడెంట్ ఒక నాయకుడు ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఒక స్కీమ్ను తీసుకొస్తే నీవేం గడ్డి వీక్తున్నట్లు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా గతంలో నీకున్న అవకాశాలు ఈరోజు కృష్ణా ట్రిబ్యునల్లో ఒకడే ఒకడు ముఖ్యమంత్రి మెంబర్ ఆ రోజు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్కి అటెండ్ కాలే అదేవిధంగా నీతి ఆయోగ్ మీటింగ్ నీతి ఆయోగ్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఆ నీతి ఆయోగ్ మీటింగ్కు నీవు అటెండ్ కావు నీకు అసలు టైం ఉండదు పండుకొని లేచే వరకు నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోతుంది పండుకొని లేచే వరకు నీ యొక్క ట్రిబ్యునల్ మీటింగ్ అయిపోతుంది మీకొక్కటి గమనించాలే ఎన్ని ఉద్యమ టైం లోపల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ లెఫ్ట్ది కడపకు పోయే నీళ్ళది రంధ్రం కొంచెం ఎక్కువ చేసేస్తేనే మొత్తం తెలంగాణ అంతా ఉద్యమం చేసి అది ఆపినం అది గుర్తుపెట్టుకోవాలి కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి అదే పొక్కను పెద్దగా చేసి ఉన్న నీళ్ళని కూడా తీసుకుపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నావు నీకు సిగ్గు శరం ఉండాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కళ్ళు మూసుకొని కూర్చున్నావు ఈరోజు మాటలు మాట్లాడుతున్నావు ఏంటంటే బీజేపీలు పోయి అది తీసుకురావాలంట ఈ దాన్ని ఆపింది కేవలం ప్రధానమంత్రి మోడీ గారు నీళ్ళు ఆపిండు అంట తెలంగాణకు రాకుండా బుద్ధిజీవులను ఆలోచన చేయమన్నావు కదా డెఫినెట్గా మా ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులు ఖచ్చితంగా మంచి తెలివిపరులు ఉన్నారు నీవేమేం చేస్తున్నావు నీ దగ్గర ఉన్న పక్కకి ఏదైతే ఇంజనీర్ ఉన్నాడో ఇరిగేషన్ ఇంజనీర్ మా ఊరు ఆయన ఆయనకు తెలియదా నువ్వేం ఫాల్ట్ పని చేస్తున్నావు ఏం లెక్కలు చేస్తున్నావు ఏ రకంగా మాకు నీళ్లు రాకుండా చేస్తున్నావు అనేది ఆయనకు తెలియదా ఆయన మాకు చెప్పాడా అదేవిధంగా మా ఏరియాలో ఉన్న ఇంజనీర్స్ లేరా మా ఏరియాలో చదువుకున్న లేరా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు నువ్వు ఇంటెన్షనల్గా మా ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసినావు ఇది ఇప్పుడు ఈరోజు వచ్చి తగుదునామా అని చెప్పేసి 4 లక్షల ఎకరాలకు వికారాబాద్ జిల్లాకు నేను నీళ్ళు ఇస్తా ఎట్లిస్తావు ఈరోజు వరకు కూడా డిపిఆర్ లేదు ఈరోజు వరకు కూడా ఎస్టిమేషన్స్ లేవు నువ్వు ఎన్నడు డిపిఆర్ ఇస్తావు ఎన్నడు ఎస్టిమేషన్ ఇస్తావు ఎన్నడు నువ్వు పోయి ప్రధానమంత్రితో మాట్లాడి ఆ ట్రిబ్యునల్లో మాట్లాడి మనకు రావాల్సిన వాట ఒప్పుకుంటావు యాక్చువల్గా మనకు రావాల్సిన వాట 64 ఉంటే వాళ్ళకు 36 ఆంధ్రకు 36 మనకు 64 ఉంటే వాళ్ళు ట్రిబ్యునల్ వాళ్ళు 50-50 అంటే కూడా నువ్వు నోరు లేపుతలేవు 50-50 పోయి మనకు 34 వాళ్ళకు 64 మనకు 36 పరిస్థితి వచ్చినా కూడా నువ్వు నోరు మూసుకుంటలేవు మమ్మలను సన్నాసి అంటావా సన్నాసి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు ఒకవేళ నీకు పండుకొని లేవని పరిస్థితులు ఉంటే ఈరోజు మా ప్రెసిడెంట్ను నువ్వు రైటింగ్లో అఫీషియల్గా మాకు ఆయన నీతి ఆయోగ్ మీటింగ్కు కృష్ణా ట్రిబ్యునల్కు అటెండ్ చేయడానికి నీవు అఫీషియల్గా జీవో అయ్యు డెఫినెట్గా సదానందరెడ్డి పోయి ప్రధానమంత్రితో కూర్చొని ఆ నీళ్లు తీసుకురానికి మేము ఛాలెంజ్ చేసేస్తాను ఒకవేళ నువ్వు జీవో అయ్యు ఖచ్చితంగా నేను ఆయన కలిసిపోయి నీళ్లు తీసుకొస్తాం ఈరోజు ఏదో ఉట్టి ఫాల్తు మాటలు మాట్లాడి గతంలో మాట్లాడినట్లు ఏదో తమ్మిని బిమ్మిని చేసేసి మసిమూసి మారడగా చేసి చెప్తే వినే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు నువ్వు చెప్పిన ఒక్కటి కూడా అమలు కాలేదు ఏ ఎక్కడున్నాయి ఎరువులు రైతులకు ఫ్రీ ఎరువులు అంటివి ఫ్రీ ఎరువులు ఇయ్యనీకనే ఉట్టిండేమో వీడు అని చెప్పేసి మాట్లాడితేవి ఎందుకు ఉట్టిండు అనేది ఈరోజు మేము ఆలోచన చేయమా నువ్వు ఆ రోజు ఫ్రీ ఎరువులు ఉట్టనీకే ఇయ్యనీకనే ఉట్టిండేమో కేసీఆర్ అంటివి ఏది ఎక్కడున్నది తర్వాత ఉద్యమకారుల గురించి మాట్లాడినావు బాగుంది వికారాబాద్కి వెళ్ళే ఉద్యమం లేచింది అన్నావు
చాలా బాగుంది కానీ ఉద్యమకారుల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ నీ ఒక్కడవే పోయి పీక్ పాడేసినట్లు నీవే పోయి సావు నోట్ల తలకాయ పెట్టి నీవు తెలంగాణ తెచ్చినట్లు నీవు ఆ తెచ్చింది ఎంత మంది చనిపోతే తెలంగాణ వచ్చింది నీవు సావు నోట్ల తలకాయ పెట్టిన విషయం నేను డెఫినెట్ గా పూసగుచ్చినట్ల ఇంకొకసారి డెఫినెట్ గా నేను దాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా అవకాశం తీసుకుంటా దానికి నీవు మళ్ళొకసారి సావు నోట్ల పెట్టి తెలంగాణ తెచ్చింది అని చెప్పేసి నీవు నీ కొడుకు గప్పలు కొట్టకుండా చేసే విధంగా మొత్తం పూస పూస నిమిషం నిమిషంకు ఆ రోజు నువ్వు ఏం చేసినావన్నది కూడా ప్రజలకు వివరిస్తా నేను కాబట్టి మళ్ళొకసారి ఆ మాట మాట్లాడొద్దని హెచ్చరిస్తా ఉన్నా అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులు ఏడున్నాడు తెలంగాణ ఉద్యమకారులు మొత్తం తెలంగాణ ద్రోహులందర్ని కూడా పక్కకు నింపుకొని ఇక్కడి పక్కకు ద్రోహులు అక్కడ పక్కకు ఎక్కడ ఉన్నాడు నీకు ఎక్కడ ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారులు ఏడున్నాడు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఉన్నారు నీ అంటే ఇప్పుడు మొత్తం దొంగలు చేరి ఈరోజు నువ్వు రాజ్యం వెళ్తా ఉన్నావు అసలు నీకు సిగ్గు శరం ఉంటే అసలు ఉద్యమంలో వ్యతిరేకించిన వాళ్ళ గురించి ఉద్యమకారుల గురించి మాట్లాడదు ఎంతమంది చచ్చిపోయినారు ఆ చచ్చిపోయిన కుటుంబాలను నువ్వు ఏం చేసినావు ఎక్కడున్నారు ఎక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో కాలు గజ్జగట్టుకొని ఆడిన ఆడవిళ్ళలు ఏడున్నారు వాళ్ళ ఇళ్ళల్లో అసలు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులలో ఉన్నారు నీకు ఆ సోయి ఉందా ఆ జ్ఞానం ఉందా కేవలము మొత్తం దోసక తినేసి నీవు నీ కొడుకు నీ కుటుంబం అంతా కూడా మొత్తం బంగారు కుటుంబం చేసుకున్నావు తప్ప ఈరోజు మళ్ళా నిన్న బంగారు తెలంగాణ అంటావు సిగ్గుండాలే బంగారు తెలంగాణ అననికే నీ ఎక్కడ నువ్వు అసలు నీ ఒక ప్రశ్న వేసినావు జనాలల్ల ఆ ప్రశ్న ఏంది రైతులకు రైతు బీమా వస్తుందా మీకు రైతు బీమా అంటే తెలియదు జనాలకు ఉట్టిగానే చెప్తున్నావు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు రైతులకు ఈరోజు ఇస్తాన్న ఎరువులు లేవు రైతు బీమా ఉండాలనా వద్దా ఉండాలనా వద్దా అని చెప్పేస్తే పాపం అమాయకులు డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చిన మా ప్రాంతం వాళ్ళంతా కూడా వాళ్ళు ఆ రైతు బీమా ఏమిటో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నది మా దగ్గర ఒక్కరికి కూడా రైతు బీమా రాలే ఇండ్లు మొత్తం బంద్ అయిపోయినాయి గతంలోనన్నా కనీసం సంవత్సరానికి ఇంత లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుండే డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఈరోజు ప్రధానమంత్రి గారు ఇండ్ల గురించి ఇచ్చిన డబ్బులను కూడా నీవు వాడుకొని ఏదో ఇంకో వేరే దిక్కు మళ్ళీ చేసేసి కార్యక్రమాలు చేసినావు ప్రధానమంత్రి చేసిన ఒక్క పని చూపించండి అని చెప్పినావు నీకు బుద్ధి ఉండాలే ఊర్లల్లో ఈరోజు స్ట్రీట్ లైట్స్ ప్రధానమంత్రి పెట్టిన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఈరోజు ఊర్లల్లో సీసీ రోడ్లు ప్రధానమంత్రి ఇచ్చిన సీసీ రోడ్లు ఉన్నాయి తర్వాత బాత్రూములు ఈరోజు ప్రధానమంత్రి ఇచ్చిన బాత్రూములు ఉన్నాయి తర్వాత పల్లె ప్రకృతి వన అది ఒక్కొక్క దానికి 15 లక్షలు 15 లక్షలు ఇచ్చినారు తర్వాత శ్మశాన వాటికలు ఊరూరికి ఒక్కొక్క ట్రాక్టరు అది క్లీనింగ్ కొరకు అని చెప్పేసి ట్రాక్టర్ ఇచ్చిన ట్రాక్టర్ ఇచ్చిన సంగతి నీకు తెలియదా అయితే ఇవన్నీ నీకు తెలియవు కాబట్టి సెక్రటరేట్ను కూలగొట్టేసి కేవలం నీవు తాక్కుంటా ఫామ్ హౌస్లో ఉన్నావు కాబట్టి నీకు ఇవి తెలుస్తలేవు ఈరోజు నువ్వు ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా ప్రజలకు మేము చెప్తాం ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది బుద్ధిజీవులు అన్నావు కదా మా ప్రాంతం బుద్ధిజీవులు డెఫినెట్గా నీకు బొందబెట్టే ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు చేసిన విషయాలను నీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేసి చెప్పి వచ్చి పోతే సరిపోతుంది అనుకున్నాం ఇంకొక విషయం ఏంటంటే నిన్న మొన్న బండి సంజయ్ గారి మీద అక్కడ టీఆర్ఎస్ గుండాలు అటాక్ చేసినారు పాదయాత్ర మీద అటాక్ చేస్తే దానికంటే మొదలే ప్రధా ఈ ముఖ్యమంత్రి గారు రాక మొదలే ఒక రోజు మొదలు నేను వార్నింగ్ ఇచ్చిన మా బండి సంజయ్ గారిని మీ టీఆర్ఎస్ గుండాలు అడ్డుకున్నారు కాబట్టి మేము ముఖ్యమంత్రిని కూడా అడ్డుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మా పిల్లలు ఒక 30-40 మంది ముందుకొస్తే గజ 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 వణికిపోయినావు లాగ తడిసిపోయింది నీ స్పీచ్ అంతా ఎక్కడ పోయింది నీ స్పీచ్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఆ జెండల మీద నడిపించినావు అంటే నీకు ఎంత భయం ఉన్నదో ఈ బీజేపీ జెండాలు అంటే అనేది ప్రజలకంతా కూడా అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నీవు నిన్న వచ్చిన సందర్భంలో చాలామంది ఆశించారు దళితులు విద్యార్థులు అందరూ కూడా స్టడీ సర్కిల్ ఇస్తారేమో అని చెప్పేసి ఆలోచన చేసిండ్రు
అదే విధంగా వికారాబాద్కు చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యగా ఉన్న ఎందుకంటే రైల్ రోడ్ అంతా కూడా వికారాబాద్ చుట్టూ ట్రైన్ ట్రాక్ ఉంది కాబట్టి ట్రైన్ ట్రాక్ తోని చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వికారాబాద్ టౌన్ కు కంప్లీట్గా ఒక రింగ్ రోడ్ కావాలని చెప్పేసి అనేక సార్లు మేము దాన్ని ఆ సందర్భంలో చెప్పడం జరిగింది నీవు వచ్చినాకనైనా చేస్తామని చెప్పేసి ఆశించినాం కానీ ఇప్పటి వరకు ఆ రింగ్ రోడ్ గతి లేదు శృతి లేదు అదే విధంగా మెడికల్ కళాశాల అన్నట్టు మెడికల్ కళాశాల జీవో ఇచ్చినావు ఓకే థ్యాంక్ యూ జీవో ఇచ్చినావు కానీ అది ఏడబెడుతున్నావు అనేది 700 పడకల హాస్పిటల్ అనంతగిరి గుట్ట మీద నిజాం సర్కార్ పీరియడ్లోనే 700 పడకల హాస్పిటల్ ఉన్నది దాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది కానీ తీసుకుపోయి ఎవనికో సంబంధించిన భూములలో తీసుకుపోయి ఎవనికో ప్రయోజనాలు వచ్చే విధంగా పెట్టాలని ఆలోచన చేస్తున్నావు ఇప్పటికైనా సరే ఆలోచన చేసి అనంతగిరి టీబీ శానిటేరియంను హాస్పిటల్ ఈ యొక్క మెడికల్ కాలేజీగా మార్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే నీకు ఈరోజు జెండాలు చూస్తే పాపం పిల్లలు జెండాలు పట్టుకొని డెఫినెట్గా మా ప్రెసిడెంట్ను అడుక్కున్నారు కాబట్టి మేము అడ్డుకుంటాం ప్రజాస్వామ్యంలో ఎవడైనా చేయాల్సిందే నేను చెప్పి చేపించినాం అది చెప్పినాం వార్నింగ్ ఇచ్చి నీ ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం మా బండి సంజయ్ని అడ్డుకున్నావు కాబట్టి అని చెప్పేసి చెప్పి చేస్తే పిల్లలను తీసుకుపోయి గొడ్లను కొట్టినట్లు కొట్టిన నా కొడుకులారా మాకు కూడా అవకాశం వస్తుంది మీకు ఎవరైతే మా పిల్లలను నిరసన వ్యక్తపరిస్తే మీరు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి గొడ్లను కొట్టినట్లు కొట్టినరో మిమ్మలను కూడా ఆ రకంగా కొట్టే అవకాశం డెఫినెట్గా మాకు ప్రజలు ఇస్తారు ఆ రోజు డెఫినెట్గా మా యొక్క కక్ష తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈరోజు మీ ఆయనకు ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నా కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో నువ్వేమి చేస్తలేవు నువ్వు జీరో అయిపోయినావు నీవు అసలు నీకు రైటే లేదు నీకు నీవు చేసిన వాగ్దానాలు అన్నీ కూడా మట్టిలో కలిసిపోయినాయి కాబట్టి నీవు మళ్ళీ ఓట్లు అడగనీకి వచ్చినప్పుడు మా జెండాల సంగతి చూపిస్తామని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఎవడైనా సరే ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రి బాధ్యత ఉంటుంది కానీ అసలు ఏమీ తెలివిలేనట్లు సదానంద రెడ్డి గారు చంద్రశేఖర్ పోయి ప్రధానమంత్రి దగ్గర కృష్ణా నీళ్ళు తీసుకురావాలంట నువ్వు ముఖ్యమంత్రి దేనికి ఉన్నావు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏది ఏమైనా సరే మీకు మాకు నీళ్లు కావాల్సిన అవసరం ఉన్నది నీవు ఇయ్యలేవు ఈరోజు వరకు ఎస్టిమేషన్స్ ఇవ్వలేవు వస్తా చూస్తా చూస్తా ఎలక్షన్ వస్తుంది కాబట్టి అది నీవేమీ చేయలేవు మాకు చుక్క నీళ్లు కూడా ఇవ్వలేవు అదేవిధంగా కాళేశ్వరం ఏదైతే పెట్టినావో కాళేశ్వరంతో జీరో ఎవరికి ప్రయోజనం లేని పరిస్థితులలో కేవలం నీకొక్కనికే ప్రయోజనమైంది కమిషన్లు ముట్టినాయి కాబట్టి ఆ కమిషన్లతోనే ఈరోజు మళ్ళీ ఎలక్షన్ చేయాలని చూస్తున్నావు నీ కమిషన్లు ఎక్కడెక్కడ పెట్టినావు ఎక్కడెక్కడ దాచినావు అవన్నీ కూడా డెఫినెట్గా మేము ఒట్టిగానే గాజులు పెట్టుకొని ఏం కూసోలే నీ కమిషన్ల పైసలన్నీ కూడా డెఫినెట్గా పక్కకు తీస్తాం నువ్వు రేపు ఎలక్షన్ అప్పుడు ఎట్లా తీస్తావో అది కూడా చూస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా మనకు ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తే చాలా జరుగుతుంది చాలా అవకాశాలు వస్తాయి చాలా ఫండ్స్ ఇస్తారు అని చెప్పేసి అనుకున్న రీతిలో మొత్తం అంతా కూడా వికారాబాద్ జిల్లాను అప్సెట్ చేసేటట్లా చేసిన పరిస్థితులలో ఉన్నావు కాబట్టి మేము డెఫినెట్గా నిరసన వ్యక్తపరుస్తాం ఇది నీకు హెచ్చరిక ఖచ్చితంగా నువ్వు చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి నీకు ఓటు అడిగే రైట్ కూడా లేదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం మిత్రులకి ఈ సమావేశంలో మా జిల్లా అధ్యక్షులు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానంద్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి ఒక అంశం ఇవాళ ఉదయం నుంచి అంటే పాదయాత్ర అద్భుతంగా చాలా విజయవంతంగా జరుగుతుంది పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఇవాళ జనగాం నియోజకవర్గానికి వస్తున్నటువంటి తరుణంలో జనగాంలో ఇవాళ ఉదయం నుంచి బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలు చించేశారు అక్కడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఒక భూ కబ్జాదారుడు చివరికి శవాలని పూడ్చిపెట్టడానికి కూడా భూమి ఉండలేని వాతావరణంలో ముత్తిరెడ్డి యాదగిరి గారి జనగాంలో చూసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం బీజేపీ ఫ్లెక్సీలు తీసేసి తన ఫ్లెక్సీలు పెంచుకుంటున్నటువంటి దుర్మార్గం చర్యలు చేస్తున్నాడు మొన్న మేము చూశాము పాలకుర్తిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి మద్దతుతోటి టీఆర్ఎస్ గుండాలు ఏ రకంగా యాత్రమైన దాడి చేశారో మేము ఎట్లా రిటైర్ చేశారో చూడడం జరిగింది
ఇవాళ జనగామలో అదే పరిస్థితి సృష్టించి ఒక భయభ్రాంతుల గురించే వాతావరణం చూస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారే దీని బాధ్యత వహించాలి. ఎమ్మెల్యేల్ని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే స్థానాన్ని కూడా అగౌరవపరుస్తూ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక గుండాలు రౌడీలుగా తయారయ్యే వల్ల ఒక అరాచకమైనటువంటి వాతావరణం తెలంగాణలో సృష్టిస్తున్నారు. ఇది రాయలసీమ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ గడ్డ. మీలాంటి వాళ్లకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. బీజేపీ ఇట్లాంటి చిల్లరమల్ల రాజకీయాలకు, చిల్లరమల్ల చిల్లర చేష్టలకు భయపడదు. మీరు ఎంత మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మీరు ఎలాంటి దాడులు చేసినా, మీరు ఫ్లెక్సీలు చింపేసినా, మాకంత బలం ప్రజలు ఇస్తారు, మేమంత బలపడతాము. ఇవన్నీ కూడా మీ భయభ్రాంత ఓడిపోతున్నామనే భయంతో వల్ల ఇట్లాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేస్తున్నారు. ఇట్లాంటి అంశాలను భవిష్యత్తులో పునరావృతమైతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఆ నాయకులకు హెచ్చరిస్తున్నాం. సదానంద్ గారు, సదానంద్ గారు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, వారు స్థానిక ఇష్యూస్ 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి మా జిల్లా వాస్తవ్యులు విఠలన్న గారికి, నిన్న మా జిల్లాలో వికారాబాదు హెడ్ క్వార్టర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి బహిరంగ సభలో చెప్పినటువంటి అనేక విషయాలు, దాంట్లో ముఖ్యంగా మనం ఆ రోజు ఉద్యమం చేస్తుంటే చాలామంది మనం చూసి వెకిలి నవ్వులు నవ్వినరు, లేకపోతే గాడిదల్లా ప్రవర్తించిర్రు, అవహేళన చేసినారు అనేటువంటి మాట మాట్లాడాడు. ఆ రోజు నీ వెంబడి ఉండి ఈ హైదరాబాద్ వైపు ఉద్యమం లేదన్నటువంటి సందర్భంలో వికారాబాద్లో భారీ ఎత్తున ఉద్యమం నిర్మించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నారు, ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఎవరైతే వెకిలి నవ్వులు నవ్వినరో నిన్న సభలో వారు నీ పక్కనే ఉన్నారు. మరి నీవే విధంగా మాట్లాడినావో, మరి నీ గుర్తుందో లేదో, ఆ వెకిలి నవ్వులు నవ్విన వాళ్ళు, లేకపోతే ఆ రోజు ఉద్యమాన్ని నీరు గార్చాలని, వికారాబాద్ ప్రాంతంలో ఉద్యమాన్ని నీరు గార్చాలని చూసిన వాళ్ళు నీ పక్కనే ఉన్నారు. మళ్ళీ వికారాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు తేవాలి అనేటువంటి మాట మాట్లాడాను. నువ్వు వాగ్దానం ఇచ్చినప్పుడు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే నేను ఇస్తాను కానీ, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే నేను ఇస్తాను కానీ నువ్వు చెప్పలేదు. ఆ రోజు ఎలక్షన్ల సమయంలో వికారాబాద్ జిల్లాకు 5 లక్షల సాగునీటి ప్రాంతానికి సాగునీరు ఇస్తా అని చెప్పినటువంటి మాట నీ ఎన్నికల వాగ్దానం. అలాగే పరిగిలో వికారాబాద్లో తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఇచ్చినా నిన్న చెప్పినావు, కానీ అవి ఎక్కడ నడుస్తున్నాయి? వాటికి ఎంత కేటాయింపులు చేసినావు? కనీసం భూసేకరణ చేసినావా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వికారాబాద్ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనంతగిరిలో ఆయుష్ కేంద్రం పెట్టడానికి ఒక అవకాశం ఇచ్చారు. అలాగే వికారాబాద్లో కేంద్రీయ విద్యాలయం పెట్టడానికి కూడా శాంక్షన్ ఏర్పడడం చేయడం జరిగింది. మొదటి విడత ఏదైతే హెచ్ఆర్డి మినిస్టర్గా ప్రకాష్ జవడేకర్ గారు ఉన్నారో అప్పుడు ఇది అనేది జరిగింది. అయినా కూడా ఈరోజటి వరకు నువ్వు వాటిని తీసుకోవట్లేదు, వాటికి కేటాయింపులు జరపట్లేదు, కేంద్ర ప్రభుత్వానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా అనేక విషయాల్లో నువ్వు ఇవ్వట్లేదు. కాబట్టి అవి ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే విధంగా ఉన్నది తప్ప నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసి వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో నువ్వు లేవు. అలాగే మన్నెగూడ నుంచి రావులపల్లి వరకు హైవే నిర్మాణం జరిగిపోయింది. మన్నెగూడ నుండి హైదరాబాద్ వరకు 4-లేన్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేగా వాటికి కేటాయింపులు చేసినప్పటికీ ఒక్కసారి నువ్వు భూములలో రాళ్ళు పాతినవు భూసేకరణ చేస్తా అని చెప్పేసి 3 సంవత్సరాల కింద, ఈరోజటి వరకు కూడా భూసేకరణ చేయని కారణంగా ఒకసారి డబ్బులు వాపస్ పోయినాయి, మళ్ళీ కూడా శాంక్షన్ అయింది. ఈరోజటి వరకు కూడా నువ్వు భూసేకరణ చేయట్లేదు, ఆ భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పట్లేదు. కాబట్టి ఈరోజటి వరకు కూడా ఆ రోడ్డు నిర్మాణం అనేది ఆ విధంగానే ఆగిపోయి ఉన్నది. మళ్ళీ నువ్వు ఒక మాట చెప్పినావు నిన్న, ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ మీద ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్లను, మగవాళ్లను ఒక 500 మందిని తీసుకొని పోయి కర్ణాటక దర్శించి అక్కడ ఏం పరిస్థితి ఉంది, మన దగ్గర ఏమున్నది అని ఒకసారి చూసి రావాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేలకు నువ్వు సూచించడం జరిగింది. మీరు కర్ణాటక తప్పకుండా వెళ్ళాలి,
వెళ్ళినటువంటి కర్ణాటకలో మీరు పెట్రోల్ పంపులకు కూడా వెళ్ళారే, అక్కడ డీజిల్ రేట్ ఏమున్నది, పెట్రోల్ రేట్ ఏమున్నది, ఇక్కడ ఏమున్నదో కూడా ఒకసారి చూసి రావాలని నేను ఈ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఇదే ఎమ్మెల్యేలు సిరిసిల్లకు, గద్వాల గజ్వేల్కు, సిద్దిపేటకు కూడా వీళ్ళు ఇదే 1000 మందిని తీసుకొని పోయి చూసి రావాలి. వికారాబాద్లో ఎట్లుంది, సిద్దిపేటలో ఎట్లా ఉందో, మిగతా గజ్వేల్లో ఎట్లా ఉందో, సిరిసిల్లలో ఎట్లా ఉందో కూడా చూసి రావాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఎన్నికల వాగ్దానంలో పరిగిలో మార్కెట్ యార్డు నిర్మాణం చేస్తాను, ఈరోజు కూడా మార్కెట్ యార్డు నిర్మాణం చేయలేదు, రోడ్డు మీదనే మార్కెట్ నడుస్తున్నది. హోల్సేల్ మార్కెట్ పొద్దునప్పుడ రోడ్డు మీద నడుస్తున్నది, రిటైల్ మార్కెట్ ఏడబెట్టాలని అర్థం కాని పరిస్థితిలో నువ్వు పరిగిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినావు. కానీ పరిగిలో ఈరోజు వరకు కూడా నువ్వు ఆ కేటాయింపు జరపని కారణంగా రోడ్డు మీద నుంచి పోలీసు వాళ్ళు ఒకసారి, లేకపోతే మున్సిపాల్ వాళ్ళు ఒకసారి వాళ్ళని ఇబ్బంది పెట్టి చిరు వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకోకుండా, కూరగాయలు అమ్ముకోకుండా ఈరోజు వరకు కూడా ఇబ్బందులు అనేది ఇంకా కూడా జరుగుతున్నాయి. పరిగికి పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తానవు, ఈరోజు వరకు లేదు. పాలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ ఇస్తానవు, ఈరోజు వరకు లేదు. వికారాబాద్లో నవాపేట ప్రాంతంలో అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కొరకు భూసేకరణ చేసినావు, కానీ ఆ భూసేకరణ ఏమైంది, వాటికి ఎంత శాంక్షన్ చేశారు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు, ఏ ఒక్క ఫ్యాక్టరీ కానీ ఒక యూనిట్ కానీ ఈరోజు వరకు కూడా అక్కడ నిర్మాణాలు కానీ ఏం కూడా జరగలేదు. రాకంచర్లలో గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఒక పారిశ్రామిక వాడ ఉన్నది, మరి దాని అభివృద్ధికి ఏం చేసినావో ఈరోజు వరకు కూడా ఏమి, దాన్ని వాడగానే మిగిలిపోయింది తప్ప అక్కడ ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈరోజు వరకు రాలేదు. ఇక తాండూరులో నువ్వు కంది బోర్డు ఏర్పాటు చేస్తున్నావు, మరి ఆ కంది బోర్డు ఏర్పాటు ఈరోజు వరకు జరగలేదు. ఈ మధ్యకాలంలో మనం ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే, తాండూరులో ఢిల్లీ కన్నా కూడా పెద్దగా పొల్యూషన్ ఉన్నది. ఆ పొల్యూషన్ అనేది తగ్గించాలంటే అక్కడ ఉన్నటువంటి నాపరాతికి సంబంధించినటువంటి పరిశ్రమలకు అన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి జింగుర్తి రూట్లో నీకు 250 ఎకరాల భూమి ఉన్నది, మరి ఆ 200 ఎకరాల భూమిలో ఈ మొత్తం ఈ నాపరాతి పరిశ్రమను తరలిస్తామని చెప్పేసి నువ్వు గత అనేక సంవత్సరాలుగా చెప్పి, స్థానిక ఎమ్మెల్యేలు చెప్పి, ఈరోజు వరకు కూడా దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు, ఒక్క రూపాయి కూడా దానికి శాంక్షన్ చేయకుండా ఆ విధంగానే కొనసాగుతున్నది. అలాగే ఈ తాండూరు ప్రాంతంలో చాలామంది లేబర్ ఉంటారు, ఆ లేబర్కి ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి, ఆ ఈఎస్ఐ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చేస్తామని చెప్పేసి గతంలో స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా వాగ్దానం ఇచ్చిన్నారు, మరి ఈరోజు వరకు కూడా దానికి ఎలాంటి చర్యలు కూడా మీరు తీసుకోలేదు. ముఖ్యంగా వికారాబాద్లో గత అనేక సంవత్సరాలుగా పండ్లు కూరగాయల ఉత్పత్తి బాగా జరుగుతున్నది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉన్నాం, మరి దాన్ని ఎక్స్పోర్ట్ జోన్గా ప్రకటిస్తామని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు చెప్తున్నారు, మీరు కూడా చెప్పినారు. కానీ ఈరోజటి వరకు కూడా దానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఒక్క యూనిట్ కూడా ఈరోజటి వరకు ఒక్క రాలేదనేటువంటి మాట వాస్తవం. వికారాబాద్కు పెద్దలు చెప్పారు రింగ్ రోడ్డు కావాలి, డిగ్రీ కళాశాల కావాలి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వారికి బూటే కేటాయింపులు జరగాలి, మెడికల్ కాలేజ్ ఇచ్చినవు చాలా సంతోషం, కానీ మరి దాన్ని అంతకే శిలాఫలకంకే పెడతావా, దానికి ఏమైనా శాంక్షన్ ఇస్తావా, మళ్ళీ ఎలక్షన్ రావాలా, ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు పరిగి ఎలక్షన్ సభలో వచ్చినప్పుడు నేనే కుర్చీ చేసుకొని కూర్చొని 130,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతనే నేను మళ్ళీ వస్తా వికారాబాద్ జిల్లాకు అని చెప్పినావు. కానీ అదేమి ఇవ్వకుండానే నువ్వు మళ్ళీ వికారాబాద్ జిల్లాలో నిన్న కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా నువ్వు రావడం జరిగింది. ఇదే సందర్భంలో అనేక విషయాలు, అనేక వాగ్దానాలు వికారాబాద్ జిల్లాకు ఇచ్చినావు. మరి వికారాబాద్ జిల్లాకు ఈ మొత్తం తెలంగాణలో 33 జిల్లాల్లో సాగునీటి విషయంలో ఏదైనా జిల్లాకు అన్యాయం జరిగిందంటే అది మొట్టమొదట వికారాబాద్ జిల్లాకే. వికారాబాద్ జిల్లాకు గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఉంది, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్ళ అన్నారు, అప్పుడు కూడా నీళ్ళు వస్తాయనుకున్నాము, కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టి కెనాల్స్ కూడా దవ్వినరు. అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు బండారు దత్తాత్రేయ గారు అప్పుడే చెప్పారు, చేవెళ్ళ దగ్గర ఫౌండేషన్ వేస్తున్నారు, స్టార్టింగ్లో ఫౌండేషన్ వేయాలి కానీ ఎండింగ్లో ఫౌండేషన్ వేస్తున్నారు, ఫౌండేషన్ వేసిన దగ్గర నేను కూడా ఒక మొక్క వాత్తా, ఒకవేళ ఈ మొక్క పెరుగుతుందా నీళ్ళు వస్తాయా అని చెప్పేసి ఆ రోజు చెప్తే ఆ మొక్క మహావృక్షమైంది. ఈరోజు కూడా చేవెళ్ళ మహావృక్షమై అక్కడనే నిల్చున్నది, కానీ ఒక చుక్క నీరు కూడా అప్పుడు రాలేదు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిర్రు, పాలమూరు ఎత్తిపోతల ద్వారానే రంగారెడ్డి జిల్లాకు, పాత రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు వస్తాయని చెప్పిర్రు, అందరం కూడా నిజమే అనుకున్నాము. జూరాల నుంచి అయితే గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయన్నారు,
కానీ జూరాలను కాకుండా శ్రీశైలం నుంచి తెస్తా అన్నాడు. శ్రీశైలం నుంచి 8 ఎత్తిపోతలు కావాలి. 8 ఎత్తిపోతలలో ఎప్పుడు నీళ్ళు వస్తాయి? టేలెండ్ భాగంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాకు నీళ్ళు వచ్చే అవకాశమే లేదనేటువంటి విషయం నిన్నటితో తేలిపోయింది. ఆ చెప్పిన దానికి కూడా పెద్దలు చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా శాంక్షన్ ఇవ్వడం కానీ, ఎక్కడ టెండర్ పిలవడం కానీ, నిధులు కేటాయించడం అనేది కూడా ఇక్కడ జరగలేదు. ఇట్లా అనేక విషయాల లోపల కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికే నిన్న వికారాబాద్కు వచ్చాడు తప్ప, తను వికారాబాద్కు చేసిన విషయం కానీ, లేకపోతే వికారాబాద్కు నేను భవిష్యత్తులో ఇది చేస్తున్నటువంటి విషయం కానీ ఎక్కడ కూడా చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి, కేవలం భారతీయ జనతా పార్టీ జెండా కనబడంగానే వణికిపోయి స్పీచ్లో అనేక సందర్భాల్లో ఆ జెండా పట్టుకొచ్చిన వాళ్ళు జెండా పట్టుకొచ్చిన వాళ్ళని పదే పదే చెప్పడం అనేది గమనించినాం. కాబట్టి ఇప్పటికైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కేవలం మాటలకే పరిమితమైనరు. మీరు ముఖ్యమంత్రిని అడిగి శాంక్షన్ చేసేపిచ్చే శక్తిలో ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మా వికారాబాద్ జిల్లాలో లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించాలి, ముఖ్యమంత్రిని నిలదీయాలి. ఆయన ఏ ఒక్క రూపాయి కూడా వికారాబాద్ జిల్లాకు న్యాయం చేసేటువంటి స్థితిలో లేడు. కాబట్టి ఏదో చెప్పిందే చెప్పి మళ్ళీ నేను నీళ్ళు ఎట్లా ఇవ్వలేనని చెప్పి నీళ్ళు చిట్ట చివరిగా ఒక చిన్న విషయం ఉంది, మిషన్ భగీరథ. నేను నీళ్ళు ఇస్తా అన్నాడు, తాగునీరు ఇస్తేనే మళ్ళీ ఎలక్షన్లకు పోతా అన్నాడు. కానీ ఈరోజుకి కూడా వికారాబాద్ జిల్లాలో తాండూరు పట్టణంలో కొంత ప్రాంతం, పరిగి పట్టణంలో 2-3 వార్డులకు, తర్వాత మర్పల్లి మండలంలోని ఒక 10 గ్రామాలకు, తర్వాత అనేక మండలాల్లో అక్కడక్కడ ఈరోజుటి వరకు కూడా ఈ యొక్క నీరు అనేది, త్రాగునీరు అనేది రావడం లేదు. నువ్వు గొప్పలు చెప్తున్నావు వికారాబాద్లో నేను నీళ్ళు ఇచ్చినాను, కానీ నీవు ఇచ్చినటువంటిది ఏమి లేదు వికారాబాద్ పట్టణానికి. గతంలో శాటిలైట్ టౌన్కు బేస్ చేసుకొని జైపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు శాటిలైట్ టౌన్గా ఎంపీకై అండర్ గ్రౌండ్ డ్రైనేజు మరియు ఈ నీటి వసతి అనేది, పైప్ లైన్ అనేది ఆనాడే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నువ్వు తెచ్చి కలెక్షన్ ఇచ్చినావు తప్ప నువ్వు ఇచ్చినటువంటిది వికారాబాద్ పట్టణానికి ఏమీ లేదు. ఇది గమనించాలి. ఇప్పటికి కూడా ఏ గ్రామానికి కూడా నీటి వసతి అనేది పూర్తిగా రావట్లేదు. చాలా సందర్భాలలో వారం రోజులు, 20 రోజులు కూడా నీళ్లు రానటువంటి సందర్భం, ఇప్పుడు ఈ రోజు కూడా వికారాబాద్ పట్టణానికి నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. ఎక్కడో పైప్ లైన్ ఖరాబ్ అయిందని చెప్పేసి గత 15 రోజుల నుంచి ఇది అనేది జరుగుతున్నది. నీ యొక్క చైర్మన్లు ఎవరైతున్నారో మరి మీ ఒప్పందాలు ఏంటో బహిరంగపరచాలి. మీరు ఒప్పందం చేసుకున్నారంట 2.5 సంవత్సరాలకు చైర్మన్ ఉంటామని, ఆ చైర్మన్లు దిగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళకు సహకరించట్లేదు. తాండూరు, వికారాబాద్లో అభివృద్ధి అనేది మున్సిపాలిటీలలో ఆగిపోయింది. ఒక్క రూపాయి పని కూడా కావట్లేదు. నిన్న నువ్వు వచ్చినావు, మరి వీటికి ఏమైనా పరిష్కారం చెప్తావేమో అని అనుకున్నాం. లోపలన్నా ఏమైనా చెవులు చెప్పిపోతావేమో ఎమ్మెల్యేలకు. మరి దిగుతారా దిగరా, ఏదో ఒకటి ప్రజల క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధిని కుంటుపరచకుండా అభివృద్ధి సాగే దిశలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మర్చిపోయినా అది మొన్న ఒక విషయం నేను మర్చిపోయిన, మళ్ళీ చెప్తాను. అదే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొత్త మండలాలు అవసరం ఉన్నాయో ఆ కొత్త మండలాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అడిగిన దగ్గరల్లా కూడా ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే కానీ మా మంత్రి కానీ చాలా అవసరం ఉన్న మండలాలు ఉన్నాయి మా దగ్గర, వాటి గురించి వాళ్ళు ప్రస్తావన దేలే. కానీ మేము ముఖ్యమంత్రి వస్తున్నారు కదా, అంతటిస్తున్నారు మా దగ్గర కూడా ఇస్తారని చెప్పేసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో మరిపల్లి మండలంలో పట్లూరును ఒక మండలంగా చేయాలని, దారూర్ మండలంలో నాగారాన్ని ఒక మండలం చేయాలని చెప్పి, మోమిన్పేట మండలంలో ఎనకతల, ఈ మూడింటి గురించి కూడా మేము మండలాలు ఇమ్మీడియట్గా చేయాలని చెప్పేసి, ఎందుకంటే చాలా ఎక్కువ వ్యత్యాసం ఉన్నది, తర్వాత ఎక్కువ దూరంలో ఉన్నాయి కాబట్టి ఈ మూడు మండలాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినాం. కానీ ఆ వినతి పత్రం అక్కడి వరకు చేర్చే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఏది ఏమైనా ఖచ్చితంగా మేము ఆ దాని కొరకు మేము ఫైట్ చేస్తాం. ఈ నాగారం, పట్లూరు, ఎనకతల మూడు కూడా మండలాలు వచ్చే వరకు ఆ ప్రజల కోరిక మేరకు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దాని కొరకు కొట్లాడుతుంది.